భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మరి ఆడపడుచు మన ఇంటికి వచ్చే వేళయింది. పసుపు కుంకుమ సారీ తాంబూలం స్వీకరించడానికి ఆ మహాలక్ష్మీదేవి మన ఇంటికి వేయించేయనుంది. మరి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడపడుచులందరూ ముత్తైదువలు మరి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని సందేహాలను రాశారు. వాటిని నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఎంతో మంది సందేహాలను పంపారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించుకోవాలి అని రాశారు. ఏ వ్రతాన్ని చేయాలన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మనకి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ముందు అక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవడం కాదు. ఏ వస్తువులన్నీ సిద్ధం చేసుకున్నామో అందరికీ ఒక కల్పం అని వరలక్ష్మి వ్రత కల్పం అని ఉంటుంది. ఆ కల్పాన్ని దగ్గర పెట్టుకుని ఏమాత్రము దాన్ని భేదం లేకుండా అదే విధానంలో చేసుకుంటూ వెళ్ళాలి. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారిని అనేక ఆభరణాలతో అలా అలంకరించేసుకోవాలి. అమ్మవారికి ఉండేటటువంటి ఏ మందిరం ఉందో దాన్ని ఇంకా గొప్పగా అలంకారాలతో నింపేయాలి. అది కాదు అమ్మవారు కోరుకునేది. ఇది చెప్తే ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు, కానీ ఆవిడ చెప్పింది మాత్రమే నేను చెప్తున్నాను తప్ప శోకపోల కల్పితం కాదు. అమ్మవారి నామాల్లో మొదటిది ప్రకృతి అయి నమ్మహ అని. ఆవిడ ప్రకృతి అంటే ఇష్టపడేది. అంటే ఏం చేయాలి? బ్రహ్మాండమైన వెండి కలశాన్ని తీసుకుంటే వెండి చెంబుని తీసుకుని ఆ నీళ్ళతోటే అభిషేకం చేయాలి కాదు, చక్కనైనటువంటి మట్టి కుండలో ఉండే నీటితో అభిషేకం చేస్తే ఆవిడ చాలా ఇష్టపడుతుంది. అందుకనే పెళ్ళి బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో ఖర్చు చేసేటటువంటి సందర్భాల్లో కూడా పురోహితుడు అరివాణపు కుండలు వచ్చాయి కదండి అని చెప్పి ఆ కుండలోని నీటితోటే కార్యక్రమాన్ని చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి మందిరం ఉంది, మేము వెండి తోరణాలను ఏర్పాటు చేసామండి అమ్మవారికి, ఫలాని వాళ్ళు ఇంకా ధనవంతులు కాబట్టి బంగారు తోరణాలను సిద్ధం చేశారండి కాదు. అమ్మవారు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి చక్కనైన ఆ మామిడి ఆకుల తోరణాన్ని మాత్రమే ఇష్టపడుతుంది తప్ప ప్లాస్టిక్ని వెండిని బంగారాన్ని ప్లాటినాన్ని కాదు. అమ్మవారు చక్కగా వలయాంగద శోభమాన అన్ని గాజుల్ని చక్కగా అలంకరించుకుని కనిపించే లక్షణం కలిగిన తల్లి ఆవిడ. అంచేత ఏదో ఒకటి ముక్తు సరిగా అలా తప్పదన్నట్టుగా వేసుకోవడం కాకుండా చక్కగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనేకమైనటువంటి గాజుల్ని, ఏ గాజుల్ని, బంగారపు గాజులు కాదు, గాజు గాజుల్ని వేసుకోవాలని అమ్మవారి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆవిడ కోరుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ మనం గిరిజన మహిళల దగ్గరికి కానీ వెళ్ళి చూసినట్లయితే శ్రీకాకుళం, సోంపేట ఆ పక్క నుండే అడవుల్లోకి, అలాగే భద్రాచలం వైపు కానీ వెళ్ళి చూస్తే తెల్లనైనటువంటి ఆ దంతపు గాజుల్ని వెళ్ళి వేసుకుని పూజ చేస్తారు అమ్మవారికి. ఇంతేకాదు, అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తమలపు ఆకులు ప్రకృతి నుంచి వచ్చినవి, పోక చెక్కలు ప్రకృతి నుంచి వచ్చినవి, బియ్యం ప్రకృతి నుంచి వచ్చినవి, అలాగే పసుపు కుంకుమ అన్నీ కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తయారు వచ్చినట్టు కాకుండా ప్రకృతితో ఏర్పాటు చేయబడ్డ పదార్థాలని మాత్రమే ఆవిడ ఇష్టపడుతూ ప్రకృతి స్వరూపుడైనటువంటి తల్లి నీకు నమస్కారం అని ప్రకృతి అయిన మహా మొదటి మాట చెప్తుంది. ఇంకో ముఖ్యమైన మాట చెప్పి ముగిద్దాం. దీనికి ప్రమాణబద్ధంగా ఉండేందుకు సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాం మనం. ఆ వ్రతంలో ఐదవ కథ ఉంది. అక్కడ ఉండేటటువంటి యాదవులందరూ కూడా అక్కడే ఉండేటటువంటి చెట్టు కొమ్మల్ని తెచ్చారు. ఆ కొమ్మల్ని నాలుగు వైపులే స్తంభాలుగా పాతారు. దాని మీద అదే కర్రలతో పందిర్లా కట్టారు. దాని మీద దగ్గరగా ఉండేటటువంటి ఆ కొబ్బరి చెట్టు ఆకుల్ని తెచ్చి చక్కని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ పక్కపక్కనే ఉండేటటువంటి పువ్వులన్నింటినీ తెచ్చారు సత్యనారాయణ స్వామి పూజ కోసమని.
ఏ ఫలాలు ఉన్నాయో వాటినే నైవేద్యంగా పెట్టాలి అనుకున్నారు స్వామికి అభిషేకం చేయడం కోసం దగ్గరగా ఉండే పుట్ట తేనెని తెచ్చారు అభిషేకం చేశారు పక్కనే ఉండేటువంటి చిన్న చెరువు ఉంటే చెరువులో నీటిని తెచ్చారు అమోఘంగా సత్యనారాయణ వ్రతాన్ని వాళ్ళు చేయగలిగిన స్థాయిలో వాళ్ళు చేశారు ఆ పక్కన రాజుగారు అన్నాడు ఇదేంటి ఈ సత్యనారాయణ ఏంటి మేము ఎంత స్థాయిలో చేస్తాం అది ఆయన ఆలోచన కాదు ఏ భగవంతుడైనా సరే ప్రకృతి స్వరూపాన్ని బాగా ఇష్టపడతాడు ఇప్పుడు మనం ప్రకృతి పర్యావరణ హితం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాం దేవుళ్ళు ఏనాడో చెప్పారు ఈ మాటని అంచేత నిజమైనటువంటి వర లక్ష్మీ వ్రతాన్ని చేయడం అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వస్తువులు ఏవి ఉన్నాయో వాటితో పూజ చేసి మేము ఈ నగలు కొనుక్కున్నాం ఇది చేసుకున్నాం ఇది చేసుకున్నామని అమ్మవారికి ఎలా స్వయంగా అలంకరించి చేయొచ్చేమో కానీ కేవలం వెండి బంగారాలని మాత్రమే పెట్టి బ్రహ్మాండంగా మందిరాన్ని ఏర్పాటు చేసి చేస్తేనే అమ్మ ఆనందిస్తుంది అనుకోవడం పొరపాటు కాదు ఏమాత్రము సరైనటువంటిది కాదు పొరపాటే పొరపాటే ఇది గమనించుకోవాలి అలా పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీ అనుగ్రహం తప్పకొస్తుంది గురుగారు వరలక్ష్మి వ్రతంలో కలశం తప్పనిసరి అని రాశారు కలశం ఏర్పాటు చేయబడేది ఒకెందుకే ఏ కలశం అయితే ఉందో దాంట్లో స్వచ్ఛమైనటువంటి జలాలని పూసి గంగే చె యమునే చెయ్యి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్ని నదులకి వెళ్ళి నేను స్నానాన్ని చేయలేను చేసిన నీళ్ళనన్నింటినీ తెచ్చి ఈ రోజుకి ఏర్పాటు చేయలేను అంచేత అక్కడ ఉండేటటువంటి జలాలన్నిటినీ ఈ కలశంలో ఉంచినట్టుగా భావిస్తూ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేదాలకు సంబంధించినటువంటి ఆసక్తుల్ని కూడా దీంట్లో ప్రవేశపెడుతూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్లో కూడా దీంట్లోకి వచ్చినట్లుగా ఆవాహన చేయబడ్డట్టుగా నేను భావిస్తూ పూజాద్రవ్యాన్ని ఏ పూజాద్రవ్యాలు నేను తెచ్చానో ఆ పూజాద్రవ్యాల మీద ఇదిగో ఈ నీళ్లతో చిలకరించుతున్నాను దేవం ఆ ఎదురుగా ఉండే దైవం సరిగా ఉండాల్సినటువంటి ఆకృతిలో లేక లేదా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఆ విగ్రహంలో కానుంటే అందుకు ఆత్మానం నన్ను కూడా పూజ చేయబోయేంత వరకు కూడా చక్కగానే నా మనసుంది పూజ ప్రారంభించగానే ఏదో దురాలోచన వచ్చింది నాకంటే ఆవిడ ఎక్కువ నగలేసుకుంది అని లేదా అమ్మాయి వస్తాన్ని చివరి క్షణంలో అల్లుడు రావద్దంటే మానేసింది ఏమిటి అని ఏదో ఇలా ఇలా ఆలోచన వస్తే ఆ దోషం తొలగేందుకు పూజాద్రవ్యాన్ని తెచ్చినటువంటి కొబ్బరికాయల్లో ఏదైనా కుళ్ళి ఉండొచ్చు పాడై ఉండొచ్చు లేదైనా ఏవైనా పువ్వుల్లో కొన్ని పాడై ఉండొచ్చు రేఖలు విరిగిపోయి ఉండొచ్చు అంచేత ఆ దోషం తొలగడానికి పూజాద్రవ్యాల మీద దైవ విగ్రహంలో ఏదైనా చిన్న పొరపాటు కంటే ఆ చేసే విధానంలో ఆ దైవంలో దోషాలు తొలగిపోయేందుకు తెలియకుండా చేసినవి కాబట్టి ఆత్మానం నా మనసులో ఏవైనా దురాలోచనలు ప్రవేశిస్తే ఆ దురాలోచనలు తొలగేందుకు సంప్రోక్ష్య ఈ కలశంలో ఉండే అతి పవిత్రమైనటువంటి జలంతో ఇలా ప్రోక్షణ చేస్తున్నాను కారణం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మూడు భాగాల్లో ఆవహించున్నారు కాబట్టి కలశాన్ని అని ఇంకో విశేషం ఏంటంటే కలశం ఏదైతే కనిపిస్తుందో ఆ కలశం భూమికి సంకేతం దాంట్లో ఉండే జలం సముద్రానికి సంకేతం దాని మీద పెట్టబడ్డటువంటి కొబ్బరికాయ ఈ సముద్రంలో భూమి పడిపోతే హిరణ్యాక్షుడి కారణంగా పడగొట్టబడితే దాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పడానికి ఆ కొబ్బరికాయ సంకేతం ఆ కొబ్బరికాయ మీద వస్త్రాన్ని పెట్టడం అంటే మేమందరం సముద్రంలో భూమి పడ్డప్పుడు భూమిలో మేమున్నాం కాబట్టి మేము కూడా మరణించకుండా ఉండేలా మేము బతికి బట్ట కట్టినందుకు సంకేతంగా ఇదిగో ఈ కలశం మీద వస్త్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడానికి సంకేతం ఇంత గొప్పగా ఎదురుగా ఉన్న కలశం మనకి సంపూర్ణమైన సంకేత రూపంగా ఉంది కాబట్టి ఆ కలశాన్ని పెట్టి పూజ చేయడం చాలా చాలా సరైనటువంటి విధానం దానిలో ఉండేటటువంటి జలంతో మొత్తం అందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా చిలకరించి ఆ లక్ష్మీ పేరిట ఏర్పాటు చేయబడ్డ కలశం మీ అందరికీ లక్ష్మీప్రదం కావాలని లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగించాలని
చెప్పడం చాలా చాలా మంచిది కాబట్టి కలశాన్ని పెట్టి చేయడం అనేది సరైనటువంటి ఇక గురుగారు వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా ఆచరించవచ్చా అని రాశారు వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు చేసుకుంటే మానసికమైన ప్రశాంతత ఉంటుంది ఓ వ్రతాన్ని మనం చేస్తున్నాం అని అనగానే మంచి ఆనందం కలుగుతుంది వరలక్ష్మి వ్రతంలో ఏముంటుంది అమ్మవారిని మొట్టమొదటిగా ధ్యాయామి ఆ ఉన్నటువంటి దేవతామూర్తులు అందరూ స్త్రీ దేవతామూర్తుల్లో అమ్మా వరలక్ష్మీదేవి నిన్ను ధ్యానిస్తున్నాను ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నా దగ్గర ఉన్న కలశంలోకి నువ్వు రావాల్సిందిగా ఆవాహన కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను వచ్చావా తల్లి చాలా సంతోషం కుంకుమ బొట్టు పెట్టి వచ్చావా తల్లి చాలా ఆనందం అంచేత ఇదిగో నీకు పాద్యం పాదాలని కడుగుతున్నానని స్వచ్ఛంగా భావించాలి పాదాలని అమ్మవారు వస్తే అమ్మవారి పాదాలని జాగ్రత్తగా కడుగుతున్నట్లుగా భావించి అలా తుడవాలి అర్ఘ్యం సమర్పయామి చేతుల్ని పూర్తిగా కడిగే అదృష్టానికి నేను నోచుకున్నాను అని కడిగిన తర్వాత చేతుల్ని తుడుస్తూ మెత్తగా ఉన్నటువంటి ఆ చేతుల్ని తుడవగలిగిన అదృష్టానికి నోచుకున్నాను అని అనుకోవాలి ఆసనం సమర్పయామి అమ్మ బాగా డబ్బున్న వాళ్ళైతే రత్న వజ్ర సింహాసనాలు ఏవో ఇస్తారు నేను తమలపాకలో కూర్చోబెడుతున్నాను నేను అష్టైశ్వర్యాలు కలిగి ఎంతదైనా సరే అంతకంటే పెద్దదైన ఆసనంలో కూర్చోగలిగిన శక్తి ఉన్న నీకు నేను యథాశక్తి తమలపాకుని వేస్తున్నాను అని ఇలా అమ్మవారికి సంబంధించిన ఉపచారాలు 16 ఉంటాయి ఆ 16 సేవల్ని అమ్మవారికి చేసి అమ్మవారికి ఆ తర్వాత చక్కనైనటువంటి నైవేద్యాన్ని ఒకటి సమర్పించి ఆ మీద తాంబూలాన్ని ఇచ్చి మెల్లగా వాడి దగ్గరికి తిరిగి అమ్మ నేను నీ పేరిట వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటాను అనగానే నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి శ్రీ మహావిష్ణువుని విడిచి నేను పూజని చేస్తాననగానే ఆదరించి వచ్చావు నా మీద అనుగ్రహంతో వచ్చావు అంచేత నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను నేను పూజ చేసుకునేంత వరకు నా పూజ ముగిసేంత వరకు తావత్వం ప్రీతి భావేన ఇష్టంతో నా మీద బాగా ఇష్టంతో ఇక్కడే ఉండు అని అంటే ఆవిడ స్థిరంగా కూర్చుంటుంది ఎంత గొప్ప తల్లి ఇలా అర్థాన్ని తెలుసుకుంటూ కానీ పూజ చేసుకున్నట్లయితే నిజంగా అమ్మవారి ఎక్కడ వచ్చి కూర్చున్నట్టు మనం పూజ చేస్తున్నట్టు ఆవిడ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆలోచన సహజంగా లోకంలో జరిగేది ఎవరికి కోపం వచ్చినా సరే ఉన్నదన్నట్టు చెప్తున్నాను వరలక్ష్మి వ్రతం అనగానే ఎవరెవరికి ఏవేవి ఇష్టమో పిండి వంటలు చూసుకుని అక్కడే వంటింట్లో సమయాన్ని ఎక్కువ గడిపి ఇక అమ్మవారి వరలక్ష్మి పూజ దగ్గరికి వచ్చేసరికి వాయువేగ మనోవేగ అతివేగాలతో దడ 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 అమ్మయ్య అయిపోయింది ఇది నేరం దేనికి ప్రాధాన్యం ఇయ్యాలో దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి ఏది తర్వాత చేసుకునేందుకు వీలుంటుందో అది చేసుకోవాలి పూజని కూడా ఈవేళ వేగంగా చేసుకునేట్టు ఈ పూజే కదా ఏ పూజ అని సరే అప్పుడు చేసుకుంటున్నట్టు కాదు టగరు గారు వరలక్ష్మి వ్రతంలో తోరం ప్రాధాన్యత ఏంటి అంటూ రాశారు తోరము అనేది గొప్ప ఆచారం దీన్ని రక్షాబంధనము అంటారు మనకి 5 సూత్రాలు ఉన్నాయి సూత్రం అంటే తాడు ఎవరైనా ఒక శిశువు పుట్టగానే కటి సూత్రం అంటారు మొలతాడు కటి సూత్రము మొలతాడు బొడ్డు నుంచి పైభాగం వరకు ఉత్తరం బొడ్డు నుంచి పాదాల చివర వరకు భాగం దక్షిణం ఇది పవిత్రం ఇది అపవిత్రం ఈ పవిత్ర అపవిత్ర భాగాలని శరీరంలో రెండుగా వేరు చేస్తూ మొట్టమొదటిగా కట్టేది కటి సూత్రం ఆడపిల్లలకు కూడా కడతారు ఓ ఆడపిల్లలకి మొలతాడు కాదు ఖచ్చితంగా వాడు మొలతాడు కట్టి మగవాడయ్యాడు అంటుంటారు ఆడవాళ్ళకి కూడా ఉంటుంది ఆ కటి సూత్రాన్ని ఏర్పాటు చేస్తారు అంచేతనే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బంగారపు వస్తువులనే పెడతారు ఇక్కడ నుండి పాదాల వరకు ఏదో మెట్టెలు పట్టీలు అంటారు కాదు మట్టెలు పట్టాలు అవి కూడా బంగారమే పెట్టుకోకూడదు అమ్మవారికి సంబంధించిన లోహరాజమైన బంగారం కాబట్టి అవమానించినట్టు అవుతుంది ఆ పట్టాలని బంగారాన్ని పెట్టుకున్నా మట్టెల్ని బంగారాన్ని పెట్టుకున్నా లక్ష్మీ స్వరూపం కాబట్టి కనకం బంగారం అమ్మవారిని అవమానించారు ఇది కటిసూత్రం మొట్టమొదటిది రెండవది తల్లి కట్టేటటువంటి సూత్రం దాన్ని రక్షక సూత్రం అంటారు పిల్లాడు రాత్రి ఏదో లేదా పిల్ల రాత్రి ఏదో కలలో అకస్మాత్తుగా భయపడతారు ఏదో పెద్ద గుర్రం పరిగెత్తుకొస్తున్నట్టు
వీధికి దూకొస్తున్నట్టు ఉలిక్కిబడి లేస్తారు. ఎందుకో తెలియదు ఏడుస్తుంటారు. తల్లి జాగ్రత్తగా అలా ఒకసారి వీపు మీద చిన్నగా చరిచి ఒళ్ళంతా నిమిరి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం తనకి ఏదొస్తే అది చదివి చక్కగా ఆ పిల్లవాడి కట్టే సూత్రం ఏదైతే ఉందో దాన్ని రక్షక సూత్రం అంటారు. తల్లి కట్టే ఎత్తు కాబట్టే దాన్ని తాయి ఎత్తు అంటారు. తాయి అంటే తల్లి అని అర్థం తమిళంలో. తాయి ఎత్తు, తాయి ఎత్తు అది రెండవ సూత్రం, అదే రక్షక సూత్రం. మూడవది యజ్ఞోపవీతం. వేద అధ్యయనం చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి ఈ విధమైన యజ్ఞోపవీతం ఉండాలి. కాబట్టి మూడో వేయబడేటువంటి సూత్రం యజ్ఞ సూత్రం, దాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఇక నాలుగవది ఏ పూజ, ఏ వ్రతం, ఏ నోము ఏది చేయబోయినా ఇదిగో నేను చేయడానికి సిద్ధపడ్డాను, ఈ వ్రతం, ఈ పూజ, ఈ నోము అయ్యేంత వరకు కూడా ఈ ప్రదేశాన్ని నేను విడవను అని ప్రతిజ్ఞ చేస్తూ ఇక చేతి కట్టుకునేటువంటి సూత్రం, దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కంకణధారణం అంటారు. కంకణం అంటే బంగారపు కంకణం కాదు, దీన్ని స్వయంగా నేను ఇస్తున్నాను, దాన్ని మణిబంధనం అని కూడా అంటారు. చాలామంది వివాహాలని మనం చూస్తూ ఉంటాం, కన్యాదాత ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే రండి, ఎక్కడెక్కడే ఉన్నారో ఎక్కడ ఉన్నారో రండి రండి అంటుంటారు. అసలు కన్యాదాత ప్రదేశం నుంచి వెళ్ళకూడదు అక్కడికి, ఆయన పిలవడం అవమానం. ఆయన ఇంకో చోట ఎక్కడో ఉండి రాకపోవడం ఇంకా తప్పు. అంచేత కట్టేటటువంటి దాన్ని ఇదంటారు. ఈ కారణంగానే తోరం అనేది కూడా ఏదైతే ఉందో ఆ తోరం చేతికిలా కనిపిస్తూ నేను ఇక్కడే ఉండాలి పూజ అయ్యేంతవరకు అని తెలియచేస్తూ ఉంటుంది తోరం. ఆ తోరం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి తోరాన్ని ఓ చక్కనైన విధానంతో ఏర్పాటు చేస్తారు. శరీరంలో ఉండేటటువంటి గ్రంథులు ఎన్నున్నాయో ఆ గ్రంథులకి సరిపోయేటటువంటి సంఖ్యలో ఏర్పాటు చేస్తారు. దాన్ని పసుపు కుంకుమ అక్షతలతో సంపూర్ణంగా ఆ విధమైన నామాలని ఏ అమ్మవారికి చేస్తున్నాం అమ్మవారి నామాలని చదువుతూ చేస్తాం. ఆ శక్తి ఈ కట్టబడేటటువంటి ఈ మణికట్టు కట్టేటటువంటి తోరణలో ఉండాలని, ఆ తోరం ఈమెకు వేరే విధమైనటువంటి ఆలోచనలు కలగకుండా చేయాలని. దీన్ని చివరిలో బధ్నామి దక్షిణే హస్తే, ఆడవాళ్ళు ఎడం చేతికి మగవాళ్ళు కుడి చేతికి ఎక్కడా శాస్త్రం లేదు, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. నవసూత్రం అంటే ఎనిమిది తాళ్ళు కలిగినటువంటిది అర్థం. శుభప్రదం శుభాన్ని కలిగించేది. బధ్నామి దక్షిణే హస్తే కుడి చేతికి మాత్రమే కట్టాలి. అంచేత తోరం అనేది సరైనటువంటి విధానం కలిగింది. తోరం మనకు అనుక్షణం గుర్తు చేస్తూ ఈ పూజ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లకుండా దీని మీదే దృష్టిని ఉంచాలని, మనని కేంద్రీకరించుకుని బుద్ధితో ఉండేలా చేసేది కూడా కాబట్టి తోరం తప్పనిసరి. గురుగారు, వరలక్ష్మి వ్రతానికి ఉద్వాసన తప్పనిసరియా అని రాశారు. ఉద్వాసనము అంటే అమ్మవారిని ఎలా అయితే ఆహ్వానించామో గౌరవంగా ఆహ్వానింపబడేటువంటి అమ్మవారిని, అమ్మ ఈరోజుకి నేను అనుకున్నటువంటి ఈ వ్రతము పూజ నోము ముగిసింది కాబట్టి నువ్వు గచ్చదేవి యథా సుఖం, మళ్ళీ నేను ఆహ్వానించిన తర్వాత తను రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు నీకు వేడుకోలు పలుకుతున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఉద్వాసనము అంటారు. ఈవేళ పిలిచినటువంటి వరలక్ష్మి రూపంలో ఉండేటటువంటి అమ్మవారికి ఉద్వాసన చెప్పకపోతే ప్రతినిత్యం మనం ఇంతసేపు పూజను చేయవలసి వస్తుంది. ఈవేళ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇంకా అనేకమైన వ్యావృత్తులు ఉన్నటువంటి వాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండి నేను ఉద్వాసన చెప్పడం చాలా తప్పు, నువ్వు ధనలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి నేను పంపించేస్తే మా ఇంట్లో డబ్బు వెళ్ళిపోతున్నామో అనే ఆలోచనతో కానీ ఆవిడని పంపించకుండా ఉంచి ఆవిడని పట్టించుకోకుండా కానీ ఉన్నట్లయితే అది ఇంతకంటే నేరం కాదు. ఇంకేత ఖచ్చితంగా ఉద్వాసనని చెప్పవలసిందే. అయితే నేను వెళ్ళిపో అని కాకుండా ఎంత ఆదరణ బుద్ధితో నా మీద వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువుని విడిచి వచ్చావో నేను మళ్ళీ ఆహ్వానిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. లౌకికమైనటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను ఈవేళ ఆదరించదలిచినటువంటి పద్ధతిలో పిలిచి ఆదరించిన విధానంలో ఈ మిగిలిన అన్ని రోజులు కూడా నేను ఆదరించలేకపోతున్నాను కాబట్టి నిన్ను సాగనంపుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా అని హృదయపూర్వకంగా అమ్మవారికి సాష్టాంగపడి ఆవిడ్ని ఉద్వాసన చెప్పడం అనేది సరైన విధానం తప్ప అలా ఉంచేసుకుని
పూజ చేయకుండా సంతృప్తి చెందేలా ఆవిని చేయకుండా అసంతృప్తితో సందేహాలతో మనం ఉంటూ ఉండడం సరికాదు కాబట్టి ఉద్వాసన చెప్పి తీరాల్సిందే గురుగారు వరలక్ష్మి వ్రతాన్ని పరిస్కరించుకొని ఎంతో మంది ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు